పేదలకు నెలకు 5000 ఇవ్వాలి. కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలందరికీ 5000 రూపాయలను జీవనభృతిగా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ రామచంద్రపురం నియోజకవర్గం వారు డిమాండ్ చేశారు. రామచంద్రపురం పట్టణంలోని 1వ వార్డులో కొత్తూరులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గరికెపాటి సూర్యనారాయణ స్వగృహంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో గరికెపాటి సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని పండించిన పంటను కొని నాదుడే లేడని రైతులు తీవ్రంగా నష్టపోయారని నామమాత్రంకి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని ఆ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వమే కొనాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా తడిసిన ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా కొనుగోలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గరిగిపాటి సూర్యనారాయణ, కొమరం వీర్రాజు, మేడిశెట్టి రవికుమార్, పి సాంబశివరావు, సలాది రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కోవిడ్-19 మీద పోరాటం చేస్తున్నటువంటి డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, అలాగే ఆశా వర్కర్స్, అలాగే శానిటరీ వర్కర్స్, పోలీసు, వీళ్ళందరికీ కూడా ప్రజలందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మనకి సమాజంలో రోజువారీ కూలీలు ఉన్నారు, అలాగే కార్మిక వర్గం ఉంది. వీళ్ళు ఏ రోజు కూలీ ఆ రోజు తెచ్చుకుంటేనే కానీ జీవనం గడవని పరిస్థితి ఉన్నది. అటువంటి వారికి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వాళ్ళకి కనీసం నెలకి 5000 రూపాయలు ఇస్తే సమంజసంగా ఉంటుంది. అలా చెయ్యాలనేది మా ప్రధాన డిమాండ్గా నేను ఇవాళ పార్టీ తరఫున నిరసన తెలపడానికి, ప్రభుత్వానికి నిరసన తెలపడానికి మరి ఈ నిరాహార దీక్షని చేపట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు పంటల సమయం, మరి గతంలో రైతాంగం చాలా ఇబ్బంది పడ్డారు. పండిన పంటను అమ్ముకోలేని పరిస్థితి, అమ్మిన పంటకి సకాలంలో డబ్బులు పొందలేని పరిస్థితి. ఈ పరిస్థితిని మరి పరిష్కరిస్తూ మరి అవసరమైతే ప్రభుత్వమే మరి ఈ ధాన్యాన్నది వ్యవసాయ ఈ ఫలాలని మరి కొనుగోలు చేయాలనేది కూడా మా డిమాండ్. ఇకపోతే ఈ సమయంలో అన్న క్యాంటీన్ ఉంటే మరి ఈ పేదవర్గానికి ఎంతో ఉపయోగపడేది అనేది గుర్తొస్తున్నది. మరి మీరు అవసరమైతే దాని పేరు మార్చుకుంటేనే సరే ఇప్పటికైనా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయవలసిందిగా మరి మీ ద్వారా ఈ టీవీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మరి ఈ కోవిడ్-19 మీద యుద్ధం ప్రకటించి వాళ్ళ సేవలని సమాజానికి ఉపయోగిస్తున్నటువంటి ఈ సిబ్బంది అందరికీ కూడా మరి ఈ రక్షణ పరికరాలు ఏవైతే ఉన్నామో, మాస్కుల దగ్గర నుంచి, డ్రెస్ దగ్గర నుంచి, ఈ సమస్తం వాళ్ళకి సప్లై చేసి వాళ్ళని కూడా ఆదుకోవాల్సిందిగా ఈ టీవీ ద్వారా కోరుతున్నాం.